Awesome, my subscribers, how are you everyone? Welcome to another weekend and welcome to Billa Royal Rider YouTube channel also. If you are watching my first time channel, please subscribe. If you are watching, subscribe. Okay? Now, we are going to Mahabubnagar. Bike servicing. Now, we are going to 3 services. This is the 4th service. 9,000 km. We are going to Royal Enfield. Fourth service free service. మామూలుగా నాలుగు ఫ్రీ సర్వీసులు ఇస్తారు. ఇది లాస్ట్ ఫ్రీ సర్వీస్. నెక్స్ట్ టైం నుంచి ఐ హావ్ టు పే మనీ. ఓకే, లెట్స్ గో. యాజ్ యూజువల్ అనుకున్న టైం కంటే 1 అవర్ లేట్ బయలుదేరుతున్నా. ఎగ్జాక్ట్లీ 8994 అయింది. నా క్యాప్ కింద పడ్డది పుష్ వాచ్. నేను బండి తీసుకుని 6 మంత్స్ అయింది. అప్పుడైనా ఈ ఫోర్త్ సర్వీస్కు దగ్గర వచ్చింది. మామూలుగా 9 మంత్స్ టైం ఉంటుంది. బట్ నేను 6 మంత్స్లోనే 9,000 కిలోమీటర్స్ తిరిగేసిన. అన్ని లాంగ్ రైడ్లు ఎక్కువైనాయి కదా, అందుకే నేను ఫస్ట్ సర్వీస్ ఉప్పల్ హైదరాబాద్లో వేయించిన, సెకండ్ అండ్ థర్డ్ కొత్తగూడెంలో అయింది, ఈ ఫోర్త్ది మహబూబ్నగర్లో అవుతుంది. ఫస్ట్ 3 సర్వీసెస్ నేను ఎందుకు రివ్యూ చేయాలంటే అప్పటివరకు నాకు యూట్యూబ్ ఛానల్ ఐడియా లేదు, ప్లస్ అంత టైం లేకుండా నాకు చేయనీకి, అందుకే అవేం షూట్ చేయలేదు. బట్ ఇది మాత్రం చేద్దామని ఫిక్స్ అయినా. నేను ఆఫీస్లో చిన్న పని ఉండే చూసుకుని వచ్చి లేట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. రైట్ సైడ్ కనబడేవి మన క్వార్టర్స్. నేను యాక్చువల్లీ డ్యూటీ చేసి ప్లస్ ఈ వీడియో చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మామూలుగా యూట్యూబర్స్ అందరూ వారానికి మినిమం 3-4 వీడియోస్ పెడతారు. మనం వారం ఒక్క వీడియో పెట్టడానికి కష్టమవుతుంది. ఇంతే నడుస్తుంది. ఇంకా మా ఒక్క వీడియో పెట్టుకుంటా పోతే అసలు మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రావాలా, 1,000 వాచవర్స్ ఎప్పుడు రావాలా, 1,000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4,000 వాచవర్స్ రావాలి, అప్పుడే మనకు మోనటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ మనకు డబ్బుల కోసం ఏం కాదు చేసేది. ఆత్మకూరు నుంచి మహబూబ్నగర్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి వయా అమ్మపూర్, ఇంకోటి నేషనల్ హైవే 44. నేను ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నా అంటే ఇక్కడ ముందర మనకు ఫేమస్ టెంపుల్ ఉంటుంది, కురుమూర్తి టెంపుల్ అనేది. దాన్ని చూపిద్దామని ఇట్లా బయలుదేరుతున్నాను నేను. రిటర్న్లో నేను నేషనల్ హైవే పైకి వెళ్ళి వస్తాను, ఎందుకంటే నాకు అదే తొందర టైం పడుతుంది రానికి. ఇది డిస్టెన్స్ ఎక్కువ కొంచెం. ఎనీవే ఇది చూపిద్దామని నేను ఇట్లా బయలుదేరుతున్నాను. కురుమూర్తి అంటే లార్డ్ వెంకటేశ్వర అండ్ మీనింగ్. వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ. రీసెంట్గా ఇక్కడ కురుమూర్తి జాతర కూడా జరిగింది, దాన్ని కూడా షూట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. ఈ టెంపుల్ బాగా పాతదని తెలుసు. మామూలుగా దేవుడు దాంట్లో ఒక కేవ్లో ఉంటాడంట, బట్ ఇప్పుడు మాత్రం టెంపుల్ బిల్డ్ చేసారు కానీ అక్కడ ఇక్కడ కిందికెళ్ళి ఎక్కితే పైకి మెట్లతోటి కొండల నుంచి మెట్లు ఉంటాయి మొత్తం. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే దేవుడి దర్శనం అయిన తర్వాత అందరు కిందికి వచ్చి నాన్ వెజ్ గట్టిగా తింటారు. ఏరియా అంతా మొత్తం నాన్ వెజ్ ప్రిపరేషన్ నడుస్తూ ఉంటాయి, అన్ని రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ కల్చర్ అంతా క్రేజీ అనిపిస్తుంది వింటుంటే నాన్ వెజ్ తినడం అదంతా. సర్వీసింగ్ భయ్యా, సర్వీసింగ్ ఏం పని లేదు భయ్యా. యాక్చువల్ వీడియో షూట్ చేయాలి, అందుకు వచ్చిన బండి తోటి ఉండాలని. యాక్చువల్ యూట్యూబ్లో వీడియో పెడతాను అనమాట నేను. ఓకే, సో సర్వీసింగ్ది 4 సర్వీస్ పెడదామని క్యామ్ తీసుకొని వచ్చిన. చాలా ఉందా ఇది గేపురు? చాలా ఉంది. అది వెహికల్ అయితే ఇచ్చిన నేను అక్కడ 2:30కి స్టార్ట్ చేస్తాను మన సర్వీసింగ్. అంతవరకు మనం లంచ్ బ్రేక్ చేసుకొని వస్తే మనం మొత్తం వీడియో షూట్ చేయొచ్చు. ఆల్రెడీ అతను చెప్పిన మనం యూట్యూబ్లో పెడతా అని, అయితే ఆయన కూడా యాక్సెప్ట్ చేసాడు. అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఈ మహబూబ్నగర్లో చాలా ఫేమస్ హాస్పిటల్ ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని. నేను మా ఫ్రెండ్కు కిడ్నీలో స్టోన్స్ అయినప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినా నేను. ఇక్కడ ముందట ఏదో మీల్స్ అయితే ఉన్నది, అది వెళ్ళి మీల్స్ చేద్దాం. ఇక్కడ వెంకటేశ్వర టిఫిన్స్ అండ్ మీల్స్. లంచ్ చేసి వచ్చిన తర్వాత మనం ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చినాం. మళ్ళీ సర్వీస్ సెంటర్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాం ఒకసారి రౌండ్ వేస్తాం. ఫోర్త్ సర్వీస్లో రాయల్ ఎన్ఫీల్డ్ తండ్రపాటికి ఏమేమి చేంజెస్ ఉంటాయో చెప్పాలి. ఫోర్త్ సర్వీస్లో ఆయిల్ టాప్ అప్పా లేకపోతే ఆయిల్ చేంజా? ఆయిల్ చేంజ్.
మొత్తం ఆయిల్ ఎంత? ఎన్ని లీటర్స్? టూ లీటర్స్, 2.3 లీటర్స్ ఆయిల్ చేంజ్. అది స్టార్టింగ్ మీరు వచ్చేసి ఎయిర్ ఫిల్టర్స్ ఓపెన్ చేసుకుంటూ ఎయిర్ ఫిల్టర్స్ జనరల్గా ఓపెన్ చేసి క్లీన్ చేస్తారు. బాగా డ్యామేజ్ అయిపోతే అది మొత్తం చేంజ్ చేస్తారు. ఎట్లా ఎయిర్ దేనికి అసలు ఎయిర్ ఫిల్టర్ ఎట్లా ఎయిర్ పోతుంది ఏంటి కదా? కార్బోరేటర్, కార్బోరేటర్ నుంచి వస్తుంది ఎయిర్ ఇందులో. జస్ట్ క్లీనింగ్ సరిపోతుంది కదా, డ్యామేజ్ అయిన టైం లేదు కదా. ఎయిర్ ఫిల్టర్ జస్ట్ క్లీనింగ్ తీసేసిరా. ఆయిల్ ఆల్రెడీ తీసేసిరా? ఎయిర్ ఫిల్టర్, ఇది ఇది మొత్తం చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఎవ్రీ సర్వీస్ రీప్లేస్ చేస్తాం మనం. ఆయిల్ ఫిల్టర్ పక్కా కొత్త చేస్తే ఆయిల్ రూపీ. ఆయిల్ ఫిల్టర్ ఎంత ప్రైస్? 106 రూపీస్. 2.3 లీటర్స్ ఆయిల్ ఫిల్ చేస్తారు ఇప్పుడు. ఈ ఆయిల్ పేరు ఏం పేరు చెప్పు? 15W15 ఆయిల్ నేమ్ అంట. రాయల్ ఎన్ఫీల్డ్ సపరేటా ఇంజన్ ఆయిల్? బయట కూడా దొరుకుతుందా? బయట దొరకదు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండెడ్ ఆయిల్. ఓకే, ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇంజన్ దగ్గర వరకు ఇది ప్లగ్ తీసి ఏం చేయాలి? క్లీన్ ఇంజన్ క్లీనింగ్ అయ్యి కరెంట్ సప్లై ప్లగ్ ఇది. ఓ, క్లీన్ చేయడం అంటే ఇట్లా రబ్ చేయడమా? అంటే మిషన్. ఓకే ఓకే. ఇవి ఎప్పుడు డ్యామేజ్ కావచ్చు మామూలుగా? మామూలుగా ఎక్కువ శాతం ఏం కావు, డ్యామేజ్ ఏం కావు. క్లీన్ చేసి పెట్టేస్తున్నాం ఇప్పుడు ఇంజన్ని. ఇంజన్ ప్లగ్ క్లీనింగ్ అండ్ ఫిక్సింగ్ ప్రాబ్లమ్స్ అడుగు. అంతేనా? స్టార్టింగ్ నుంచి తీసుకునే పెట్టాము. బాబు మాట్లాడట్లేడు అమ్మ నుంచి, సైలెంట్ గా వచ్చి పని చేసుకుని పోతుండు. దేనికి ఓపెన్ చేయడం? చైన్ ఓపెన్ చేస్తున్నారా? చైన్ మీద ఉంటుందా? అవును, ఇప్పుడు చైన్ కూడా సౌండ్ వచ్చింది. ఒక దగ్గర లూజ్ అయ్యి ఒక దగ్గర టైట్ అయితే చైన్ బెండ్ ఉన్నట్టుగా. మరి బెండ్ ఉందంటే ఏం చేయాలి? మొత్తం ఓపెన్ చేయాలి మన చైన్. ఆయిల్ కొట్టేసి అయిపోతుందా? చలే, దీనికి క్లీనర్ కొట్టి, క్లీనర్ కొట్టిన తర్వాత క్లీన్ చేసి తర్వాత ఇక్కడే ఫిక్స్. మామూలు ఓపెన్ చేసి తీస్తారా అది? ఇప్పుడు అదేమో ఏ వెహికల్ ఈ వెహికల్ కొంచెం లేకుండా ఉంటుంది అది. అవునా? అది నార్మల్ హీరో వెహికల్స్. ఇదేంటి మామూలుగా వ్యాక్స్ కోట్ వేసి దాని తర్వాత అప్లై చేయాలి? దాన్ని వేస్తే షైనింగ్ వస్తుంది మంచిగా. బ్లాక్ కలర్ వచ్చి 6 మంత్స్ వరకు ఉంటుందా? సర్వీసింగ్లో ఎయిర్ ఫిల్టర్ ఒకటి క్లీన్ చేసారు, ఒకటి ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసారు, కార్బోరేటర్ దగ్గర ఎయిర్ ఫిల్టర్ వచ్చేది క్లీన్ చేసారు, ఇంజన్ క్లీనింగ్ ఒకటి, ఆయిల్ చేంజ్ అంతే ఉంది. చైన్ కొంచెం బెండ్ ఉంటే చైన్ క్లీనింగ్. ఇవి 4th సర్వీస్ నడిచినాయి. ఓకే, సీ యూ బ్రో. బ్రో సీ యూ. బైక్ 1.9, 6 మంత్స్ అయింది తీసుకొని. 1.9 ఉప్పాలో తీసుకుని హైదరాబాద్లో. తొందరపాటు 350X రాయల్ ఇంజనీర్. రాయల్ ఇంజనీర్. దట్స్ ఇట్, దిస్ ఈజ్ అవర్ వెహికల్ సర్వీస్ వీడియో. మొత్తం సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1,088 రూపీస్ అయింది. ఆయిల్ చేంజ్ చేసే దాంట్లో ఆయిల్ చేంజ్, ఓరింగ్ కిట్, ఆయిల్ ఫిల్టరు, చైన్ లూబింగ్ అంతా కలిపి 1,088 రూపీస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే బిల్లా రాయల్ రైడర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మై వీడియో నోటిఫికేషన్.